హెల్త్ బాగాలేని దగ్గర నుంచి ప్రతిరోజు ఏదో ఒక కషాయం తాగుతున్నానండి. టీకి బదులుగా మార్నింగ్ లేవగానే గోరువెచ్చటి నీళ్లు తాగేసి కాసేపు వాకింగ్ చేసిన తర్వాత టీకి బదులుగా కషాయం తాగుతున్నాను. ఈరోజు అయితే శంఖుపూలతో చేసిన కషాయం తాగాను. అండ్ ఒక్కో రోజు ఒక్కోటండి, వామాకులు, తులసి ఆకులు, తమలపాకులు, పుదీనా మన ఇంట్లో అన్నీ ఉన్నాయి కాబట్టి ఒక్కో రోజు ఒక్కో రకంగా తాగుతున్నాను. సో మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందని చూపిస్తున్నాను. చాలా చాలా మంచిదండి, చాలా మంచిది. ఎక్కువ పువ్వులు అక్కర్లేదు, 4-5 పువ్వులు ఒక మనిషికి సరిపోతాయి. సో తప్పకుండా వీలైతే తాగండి. అందరికీ నమస్తే అండి, నా పేరు శైలజ. ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. పొద్దున్నే లేచి పనులన్నీ తొందరగా ఫినిష్ చేసేసుకొని ఇట్లా దీపం పెట్టేసుకొని వంట సెక్షన్లోకి వస్తే ఎంతో హాయిగా అనిపిస్తుంది. బాగా తయారయ్యి వంట పనులు స్టార్ట్ చేసామనుకోండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేనైతే మార్నింగ్ లేచి స్నానం చేసేసి పూజ చేసిన తర్వాత మిగిలిన పనులకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తానండి. బట్టలు ఉతకడమైనా, మొక్కలకి నీళ్లు పోయడమైనా, ఏ పని ఉన్నా కూడా స్నానం చేశాక ఫ్రెష్గా రెడీ అయ్యాకే చేస్తాను. కావాలంటే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుంటానండి, కానీ స్నానం చేయకుండా అయితే అస్సలు చేయడానికి ఇష్టపడనండి. తుఫాన్ దగ్గర నుండి బట్టలు సరిగా ఉతకడం అవ్వలేదు, ఎండటం అవ్వలేదు. సో ఉతికినవే మళ్ళీ ఉతకాల్సి వచ్చింది. ఎందుకంటే వర్ష నీటిలో బట్టలు తడిసాయి అనుకోండి, అంత మంచి స్మెల్ రావు. సో వాటిని మళ్ళీ డ్రైన్లో వేయటము, కంఫర్ట్ పెట్టడము, ఇవన్నీ చేసుకొని ఆ ఎండిన వాటిని బాగా ఎండలో పెట్టేసి ఆ తర్వాత ఐరన్ చేసి పెట్టుకోవడము, మళ్ళీ కొత్తవి మళ్ళీ ఉతుక్కోవడము, ఇదే పనండి. ఎన్ని బట్టలు అయిపోయినాయో, ఈవెన్ ఇన్ని రోజుల తుఫాను ఈ చల్లదనంకి, చెమ్మకి, ఇంట్లో ఉండే బెడ్షీట్లు కానీ, కర్టెన్స్ కానీ ఏవి నచ్చలేదండి. సో ఒక్కొక్కటి తీస్తూ ఉతుకుతూ ఉన్నాను. ఇక్కడైతే పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ సెక్షన్ అంతా ఫినిష్ చేసేసి ఆ తర్వాత బట్టలు ఉతికి ఈ లోపమా వారు బయటకు వెళ్దామంటే కొంచెం రైతు బజార్ పని ఉందండి. సో దానికోసం బయటకు వెళ్ళాను. ఆ తర్వాత వచ్చాక వంట చేశాను. ఆ తర్వాత మళ్ళీ బట్టలు అవి ఎండబెట్టడము, నేను ఉతికిన బట్టలు ఉన్నాయి కదండి, సో కొంత హెల్ప్ కూడా చేసిందండి. మా హెల్పర్ వచ్చి హెల్ప్ చేసింది. సో హెల్పర్ అనండి నేను, అంటే మీకు అర్థం అవుతుంది లేదా కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఉంటే అర్థం అవుతుంది అలా చెప్తున్నాను కానండి. మా ఫ్యామిలీ మెంబర్స్లో ఉంటారు వాళ్ళు కూడాను. సో నాకు హెల్ప్ చేసింది. ఆ తర్వాత నేను కూడా వాటిని కొంచెం జాడించేసుకొని వాషింగ్ మెషిన్లో వేసేసి ఆ తర్వాత ఎండబెట్టేసి రోజంతా కూడా పని పెడుతూనే ఉన్నదండి. ఇంకా ఈవినింగ్ నుంచి నేను మీకు షూట్ చేయడం వదిలేశానన్నమాట, ఎందుకంటే అంత వర్క్ ఉన్నది. రోజులో చేసే కొన్ని పనులైనా సరే మీతో షేర్ చేసుకుంటే మన వీడియోకి మనం చెప్పుకోవడానికి ఏదో ఒక కంటెంట్ అంటూ ఉంటుంది కదండి. కేవలం నేను ఎదురుగా కూర్చొని చెప్పడం అంటే నా వల్ల కాదు, అందుకని ఇవన్నీ కూడా షూట్ చేస్తానన్నమాట. మీ అందరి కామెంట్స్ నేను చదివానండి. అందరి కామెంట్స్ చదివిన తర్వాత నేను ఎంత సంతోషపడ్డాను అంటే ఆ సంతోషంలో ఏడ్చేశానండి. అంత సంతోషంగా అనిపించింది నిజంగా. ఎవరండి మనం, అసలు నేనెవరు, మీరెవరు, కానీ మనందరం కూడా ఒక ఫ్యామిలీ లాగా నా కష్టాన్ని మీరు అర్థం చేసుకొని మీరు కూడా ఫీల్ అయ్యి ఎంతో సఫర్ అయ్యి, అంటే అనవసరంగా మీకు చెప్పానా అనిపించింది, అంతలాగా బాధ అనిపించిందండి. మీరు నన్ను ఎంత అర్థం చేసుకున్నారంటే నాకు ఏడిపించేశారు మొత్తానికి, కానీ ఇదంతా కూడా ఆనందంతో అండి. నిజంగా మీకు సర్వదా రుణపడి ఉంటాను. మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరం కూడా ఇంచుమించు అంతో ఎంతో కష్టాలని చూసి వాటిని కొంచెం పట్టుదలతోనో మొండితనంతోనో వాటిని అధిగమించి లైఫ్లో అంతో ఎంతో స్థిరపడిన వాళ్ళమని నాకు అనిపిస్తుందండి. ఎప్పుడు మీ కామెంట్స్ చదివినా మీరు అర్థం చేసుకునే విధానంలో మీ అందరూ కూడా కొంచెం మెచ్యూర్డ్ పీపుల్గా, అంటే కష్టాన్ని ఏమంటారు, వెక్కిరింపుగా కాకుండా ఈ కష్టం మనది, నేను చెప్పలేకపోతున్నానండి ప్రాపర్గాను, సో అలా ఫీల్ అయ్యే మనుషుల్లా నాకు అనిపించిందన్నమాట. సో నేను ఎప్పటి నుంచో సఫర్ అవుతున్నా. నా ఫ్రెండ్ స్టోరీ ఒకటి మీకు చెప్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది రియల్ లైఫ్ స్టోరీ అండి. నా ఫ్రెండ్ది చాలా చాలా బాధ అనిపిస్తుందండి. ఇంతకుముందు ఒకసారి చెప్పాను, అంటే కొంతవరకు చెప్పానండి, కానీ వేరే వాళ్ళు ఉడుక్కొని వాళ్ళు కలిసి ఉండటాన్ని చూసి తట్టుకోలేక, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ చూసి తట్టుకోలేక, వాళ్ళిద్దరి అన్యోన్యతను చూసి తట్టుకోలేక, బయట వాళ్ళు కాదండి ఫ్యామిలీ మెంబర్సే, తట్టుకోలేక ఆ ఫ్యామిలీని ఎలా చక్కా ముక్కలు చేసేసారండి. నిజంగా ఇప్పటికీ కూడా తను సఫర్ అవుతూనే ఉంది. ఫ్యామిలీలో రికగ్నిషన్ లేక, భర్త నుండి ఆదరణ లేక, పిల్లల్ని పెంచుకుంటూ ఫైనాన్షియల్గా ఉంటే మాత్రం ఏ ఆడపిల్లకి కూడా భర్త తోడు నీడ అవసరం లేదేంటండి. సో
ఇది ఎందుకు అర్థం కాదో, మీకు ఎవరికైనా సరే భర్త పోయారు అనుకోండి, వాళ్ళకి ఒకలాంటి సానుభూతి వస్తుంది. లేదా భర్త అసలు కంప్లీట్గానే లేరు, అసలు ఇక్కడెక్కడ అడ్రస్ లేదు, అసలు ఎక్కడో ఉన్నారు, ఏ ఫారెన్లోనే ఉన్నారు, వీళ్ళని మర్చిపోయారు, డివోర్స్ అయిపోయిందంటే వాళ్ళకి ఒకలాంటి సింపతియో లేకపోతే ఏదో ఒకటి వస్తుంది. కానీ భర్త ఉండి లేనట్టుగా, కళ్ళ ముందు కనిపిస్తూ కూడా లేనట్టుగా, ఉంటున్నట్టుగానే ఉంటుంది లేనట్టుగా, అలా అయిపోయిందండి నా ఫ్రెండ్ లైఫ్. సో చాలా బాధగా అనిపిస్తుందండి. మీకు ఇది నేను కరెక్ట్గా చెప్పగలుగుతున్నానో లేదో, ఎంతో అన్యోన్యంగా ఉండేవారండి, ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. పెళ్లి చేసుకునేటప్పుడైతే కట్నం ప్రసక్తి కానీ, ఇచ్చిపుచ్చుకోవడాల దగ్గర కానీ అస్సలు గొడవలే లేని ఫ్యామిలీ. అటువంటిది ఆ భర్త అమ్మాయిని చూసుకునే విధానమే అవ్వనివ్వండి. లేకపోతే ఈ అమ్మాయి ఏమంటే తెలుగు తక్కువతనం అవ్వనివ్వండి, లేకపోతే చెడు సావాసాలు అతనివి, అతని చెడు సావాసాలు అవ్వనివ్వండి, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ తాలూకా చెడు ఇంటెన్షన్ అవ్వనివ్వండి, ఏదో ఒకటి మొత్తానికి ఏ కారణమో తెలియదు వాళ్ళ ఫ్యామిలీని కుప్ప కూల్చేసిందండి. అది కూడా ఎప్పుడంటే పెళ్ళైన ఒక 15 ఏళ్ల తర్వాత. ఈ 15 ఏళ్ళలో ఎన్నో తగువులు, తంటాలు, కుటుంబంలో అండర్స్టాండింగ్స్, మిస్అండర్స్టాండింగ్స్, కొద్దిగా సర్దుబాటు చేసుకోవడం, ఇంట్లో పెద్ద దిక్కున్నారనుకోండి ఏ మామగారు, లేకపోతే ఏం ఆడపడుచు వాళ్ళ హస్బెండ్, వీళ్ళందరూ మంచివాళ్ళు అయ్యి కొంచెం పెద్ద దిక్కుగా ఉన్నారనుకోండి, ఫ్యామిలీ అంతో ఇంతో సెట్ అవుదినేమో. కానీ ఎవరైతే ఫ్యామిలీకి మంచి చెప్పేటోళ్ళు, పెద్ద దిక్కు అనుకున్న ఆ వ్యక్తి చనిపోయి ఉన్న ఇంట్లో పెద్దవాళ్ళు కాస్త చెడు సావాసాలకి, చెడు బుద్ధులకి, కుళ్ళు కుతంత్రం వీటికి దాసోహం అయిపోయి, అసూయ ద్వేషాలకి లీనమైపోయి, లోనైపోయి ఉన్న వాళ్ళని కూడా ఉండనివ్వకుండా, వాళ్ళు సరిగ్గా వండకుండా, వీళ్ళని సరిగ్గా వండకుండా, మంచి గైడెన్స్ చేయకుండా మొత్తానికి ఫ్యామిలీని కుప్ప కూల్చేశారండి. అలా అనేసి ఆ అమ్మాయిని బాధ పెట్టిన వాళ్ళందరూ సుఖంగా ఉన్నారంటే అస్సలు లేనే లేరండి. నిజంగా చెప్తున్నాను, వాళ్ళకి డబ్బులు కోట్ల ఆస్తి ఉంటే ఉండొచ్చు, లేకపోతే సొసైటీలో మంచి పేరు ఉంటే ఉండొచ్చు, కానీ ఫ్యామిలీలో కనుక తవ్వారు అంటే నిజంగా తవ్వుకోవడమే మిగులుతుందండి. అంత బ్యాడ్ అయింది. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఎవరిని కూడా మనం తెలిసైనా తెలియకైనా, తెలియక ఓకే ఒకసారి రెండుసార్లు కానీ, ఎప్పుడూ ఎవరికి కూడా మానసికంగా ఒక మాట హర్ట్ చేసేలా మాట్లాడండి, కానీ కుటుంబాన్ని విరగదీసేసినంత సీన్ అయితే చేయకూడదండి. అది పెద్దవాళ్ళు అవనివ్వండి, నా వయసు వాళ్ళు అవనివ్వండి, నాకంటే చిన్నపిల్లలు అవనివ్వండి. అఫ్కోర్స్ ఈ దీంట్లో దూరే కొంతమంది ఉంటారండి, వాళ్ళైతే నిజంగా ఏమంటారండి వాళ్ళని, వేరే వాళ్ళ లైఫ్లోకి ఆడదాని ప్లేస్లో వచ్చేస్తే వాళ్ళని ఏమంటారో నాకు తెలియదు. అంత చండాలమైన లైఫ్ బతికే కంటే చక్కగా వాళ్ళు ఆ జీవితాన్ని ఆపేయడమే మంచిది అనుకుంటానండి. ఎందుకంటే ఈ అమ్మాయి ఏడ్చే ఏడుపు తప్పకుండా వాళ్ళందరికీ తగులుతుందండి. ఇక్కడైతే సంతోషకరమైన విషయం ఏంటంటే, ఏమిటి నేను ఎంత పని చేస్తున్నా కూడా నాకు ఇష్టమైనవి ఏవైనా సరే ఆ రోజు వచ్చాయి అనుకోండి, నన్ను ఇంకెవ్వరూ ఆపలేరు. ఇప్పుడిప్పుడే కొంచెం బయటకు వస్తున్నానండి నా బాధలోంచి అని మీ కామెంట్స్ చదివాక ఇంకా హ్యాపీగా అనిపించింది నాకు. మీ అందరూ తోడున్నారన్న సంతోషంలో వీడియోకి నేనైతే టైం కేటాయించానండి. లేకపోతే ఏడుస్తా మౌనంగా ఒక మూలగా, ఎందుకు వచ్చింది ఏంటి అనవసరంగా స్టార్ట్ చేశాను అంటే, అనవసరమని కాదు ఇంకా నా కష్టాలు తీరలేదేమో, ఏంటి నేనేం చెప్తాను, నేనే కష్టంలో ఉండి దాంట్లోంచి బయటకు రాలేకపోయినప్పుడు మీకేం చెప్తాను అనిపించింది. కానీ నేను వచ్చేసానండి, ఆల్మోస్ట్ వచ్చేసాను. ఎందుకంటే ఫస్ట్ నుండి కూడా నాకున్న అలవాట్లు అలాంటివండి, ఏదైనా నేర్చుకోవాలనుకున్నది నేర్చుకోవటం మంచి విషయం అయితే, బుక్స్ చదవటము, పని చేయటం అండి. అఫ్కోర్స్ రెస్ట్ ఉండాలని చాలామంది సిస్టర్స్ చెప్తున్నారు, కానీ రెస్ట్ తీసుకుంటే ఈ టైంలో నాకు ఏదో వెలితిగా ఏదోలా అనిపిస్తుందమ్మా అసలు. మరి అది కరెక్ట్ కాదు, యాక్చువల్గా కరెక్ట్ కాదు, కానీ ప్రెజెంట్ అయితే నన్ను ఎవరు, నేను అంతటి నేనుగా కూడా ఖాళీగా కూర్చోలేను. అండ్ పొద్దున లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు బుక్స్ చదవటము, టీవీ చూడటము, గార్డెన్ వర్క్, ఇంటి పని, వంట పని, గిన్నెల పని, బట్టల పని. అండ్ మా ఇల్లు కూడా చాలా పెద్దదండి, పాత ఇల్లు అయినా సరే చాలా పెద్దది. సో అదంతా కూడా నేను చేస్తూ ఉంటాను, నాకు హెల్పర్ కూడా ఉన్నారండి. అయినా సరే ఇంకా ఏదో పని కల్పించుకొని చేయడం నాకు చాలా చాలా ఇష్టము. ఎంత చేసినా కూడా నిద్ర రావట్లేదండి, ఇప్పుడిప్పుడు నిద్ర వస్తుంది. అండ్ పాలు తాగకూడదంటే డాక్టర్ తాగమన్నారండి. నాకు యాక్చువల్గా గట్ హెల్త్ బాగానే ఉంది, థైరాయిడ్కి పాలు, కాల్షియము,
ఏమో మంచిదని చెప్పి డాక్టర్ గారు చెప్పారు, నేను టీ మానేద్దామని చెప్పేసి అట్లా స్టార్ట్ చేశాను. బట్ అది కూడా తగ్గించేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళకే కాదండి, నా గురించి చాలా కన్సర్న్గా మాట్లాడిన ప్రతి ఒక్కరికి, నా ప్రాబ్లమ్ను అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరి గురించి కూడా నేను ఒక వీడియో చేస్తానండి. మీ అందరి కామెంట్స్ని నేను చదివి మీకు దాని తాలూకా, కొంతమంది అన్నపూర్ణాదేవిని ఎలా పెట్టాలక్క అని అడిగారు, అట్లనే హెల్త్ టిప్స్ చెప్పండి అక్క అన్నారు, ఇంకా నా గురించి చాలా ప్రేమగా మాట్లాడారు. ఇవన్నీ కూడా నేను చదవాలండి. మీ అందరికీ చదివితేనే కదా మీరు ఎంత మంచిగా చెప్పారో అందరికీ తెలుస్తుంది. ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ అండి, తెలుసా? ఒకప్పుడు మన జనరేషన్లో అయితే మన దగ్గర ఏదైనా టాలెంట్ ఉందనుకోండి, ఎవరైనా సరే చక్కగా చేశారనుకోండి, మనకి అది ఇష్టపడింది అనుకోండి, వాళ్ళు చేసిన వర్క్ అంటే ఒక పాట పాడడమో, ఒక పెయింట్ బాగా వేయటమో, ఒక సాంగ్, ఒక గేమ్ ఆడటమో, లేకపోతే ఒక ఎస్సే రైటింగో, లేకపోతే ఇంక ఏదైనా సరే, ఎనీ కళ అండి, దాంట్లో వాళ్ళు ఏమైనా సరే చక్కగా చేశారనుకోండి, మనం స్పోర్టివ్గా తీసుకొని మనం కూడా అలా చేయాలి అనుకుంటాం. కానీ ఇప్పుడు జనరేషన్ పిల్లల్లో అది ఎక్కడుందండి? కొంచెం జెలస్, లేకపోతే ఇబ్బంది పడతారు. ఇప్పుడు పిల్లలు వేరే వాళ్ళని పొగిడినా కూడా వాళ్ళు ఇబ్బంది పడతారు, ఎందుకంటే మరి పాపం వాళ్ళ ఎబిలిటీ మీద వాళ్ళకి నమ్మకం లేదో, లేకపోతే మనమే వాళ్ళని కింద పడేస్తున్నామో అర్థం కావట్లేదు. మన పిల్లల వరకు అయితే మాత్రం మనం చాలా ప్రోత్సహించాలండి. సో ఎందుకు చెప్తున్నానంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ప్రోత్సహించే రకమే, అందుకు నేను చెప్తున్నాను. నాకు అది సడన్గా గుర్తొచ్చింది, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి ఈ విషయంలో మాత్రం. అండ్ చెప్పాను కదండి, ముగ్గులు అయితే ప్రాక్టీస్ చేస్తున్నాను, కాకపోతే ఎక్కడ పడితే అక్కడే గీసేస్తున్నాను. కొంచెం నిదానంగా వరిపిండి తీస్తే బాగానే వస్తుంది, కాకపోతే ఇప్పటికే టైం అయిపోయింది, మంచి ఎండ ఒకటి, తడిచిపోయాను. మా వారేమో మార్కెట్లోకి వెళ్దాం రా అన్నారు, ఇంకా కడిగిన గచ్చి మీద ఎక్కడో దగ్గర ముగ్గేయాలని చెప్పేసి అలా వేసానండి. వేసిన తర్వాత మార్కెట్కి వెళ్ళాము, కొంచెం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని వచ్చి అక్కడ పెట్టేసి ఆ తర్వాత వంట చేసేసి ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసానండి. ఎంత ఎండ ఉందో, ఇంత తుఫాన్ వల్ల కూడా మనకి టెంపరేచర్ అస్సలు తగ్గలేదండి. పైగా మొక్కలు ఒక్క పూట నీళ్ళు పోయకపోయినా వడ్లిపోతున్నాయి. ఇది నిజంగా కలికాలమో లేకపోతే ఏంటో మరి. ఇంతకీ మా ఫ్రెండ్ గురించి చెప్పింది ఆపేశాను కదండి, వాళ్ళిద్దరూ కూడా పెళ్ళైన తర్వాత ఇంచుమించు కట్టు బట్టలతోనే ఫ్యామిలీ వాళ్ళ హెల్ప్ లేకుండా ఒక ఊరు నుండి టౌన్లోకి వచ్చి చాలా కష్టపడి, ఏమండి భర్త కష్టపడితే భార్య వెనకాల ఉండి అంతే కష్టపడితేనే ఆ భర్త పైకి వెళ్తారండి, అంతేగాని ఏ ఒక్కరో పని చేసేసినంత మాత్రానో, ఏ ఒక్కరో కష్టపడిపోయినంత మాత్రానో భార్యాభర్తల్లో అలా పైకి వచ్చేయరు. ఇద్దరి కృషి కూడా ఉంటుందండి, ఎందుకంటే తెచ్చే భర్త ఉండేటప్పుడు దాన్ని ఖర్చు పెట్టే భార్య కూడా అలానే ఉందనుకోండి అతని సంపాదన నిలబడదు. అలానే ఎంత తెచ్చినా కూడా ఏమాత్రం పొదుపు చేయని భార్య ఉందనుకోండి అది కూడా నిలబడదు. అలానే కష్టాన్ని గుర్తించని భార్య ఉందనుకోండి అది కూడా నిలబడదు. ఎన్ని కష్టాలు పడి ఎంత ప్లాన్ చేసుకుంటే ఒక లెవెల్కి వస్తారండి. ఇంత కష్టపడింది 15 సంవత్సరాల తర్వాత బుగ్గిపాలు చేసేసారండి, ఎంతో కష్టంగా అనిపిస్తుంది ఇప్పటికి కూడాను. దురదృష్టకరమైన దరిద్రమైన విషయం ఏంటంటే దీనికి కారణం బయట వాళ్ళైతే అస్సలు కాదండి. బయట వాళ్ళు వేరు, డబ్బుల కోసం వస్తారు పోతారు వాళ్ళు వేరు, కానీ ఇంట్లో వాళ్ళే ఈవిడ సంతోషం చూసి, నా ఫ్రెండ్ సంతోషం చూసి, తన భర్త తన మాట వినే, ఏమంటారండి వాళ్ళ ఆయన అమ్మాయి మాట వినేస్తున్నాడు, బాగా చూసుకుంటున్నాడు, అది చెప్పిందే చేస్తున్నాడు, అడుగులకు మడుగులు ఎత్తుతాడు, కొండ మీద కోతిని తెమ్మన్నా తెచ్చేస్తాడు, అబ్బబ్బబ్బబ్బ ఏం అదృష్టం, మా భర్తలు ఇలా లేరు, మమ్మల్ని అర్థం చేసుకోరు, ఎంతసేపు వాళ్ళ గురించి ఆలోచించుకుంటారు, ఇలా ద్వేషం పెట్టేసుకొని మొత్తానికి అతని జీవితాన్ని, అమ్మాయి జీవితాన్ని అని నేను అనండి, అమ్మాయి సఫర్ అవుతుంది ఓకే, కానీ అతని జీవితాన్ని అస్తవ్యస్తం చేసేసారండి. ఇప్పుడు భార్య దగ్గర ఉండలేక, అవతల ఎక్కడో ఉండలేక, అవతల లాస్ట్కి ఆ అబ్బాయి వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర ఉంటున్నాడండి. ఇది మరీ దరిద్రం అండి. ఇప్పుడు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత పెళ్ళాం పిల్లలతోటి ఇల్లు అనుకుని ఉండాలి, కానీ ఊరు కాని ఊళ్ళో ఎప్పుడో, అంటే మీకు అర్థమవుతుందండి అసలు ఎంత రాంగ్ స్టెప్. ఈవెన్ ఆ మదర్కి కూడా బుద్ధి ఉండాలి, నాయన వెళ్ళి కోడలు పిల్లలతో ఉండని చెప్పాలి, అంతేగాని మరి ఏం సపోర్ట్ చేస్తున్నారేమో తెలియదండి. నిజంగా చెప్తున్నాను, ఇలాంటి కష్టమైతే మాత్రం ఎవరికీ రాకూడదండి. నా
మరి అతన్ని ఎలా పెంచారో తెలియదు కానండి, భార్యాపిల్లలతో ఉండేటప్పుడు బయట వారు ఎవ్వరికీ చెప్పరు. ఎవరైనా అడిగారంటే రోడ్డు మీద ఉన్నాను, అలా అక్కడున్నాను ఇక్కడున్నాను అంటారు, సరిగా మాట్లాడరు, వాళ్ళకి వాల్యూ ఇవ్వరు, చుట్టాలు ఇంటికి పిలవరు, ఏ ఫంక్షన్ అయినా అతను వెళ్ళిపోతారు. అసలు రోజులో అతను ఎక్కడుంటారు ఏంటో కూడా తెలియదు. పాప ఈ అమ్మాయికి హస్బెండ్ ఉన్నారంటే ఉన్నారు, ఏంటి ఎవరండి ఇలా తట్టుకుంటారు చెప్పండి. భర్త ఉంటే ఇంట్లో ఉండాలి లేదా పని మీద బయట ఉండాలి అంతేగాని, ఒక చుట్టం చూపుగా వచ్చే భర్తని ఎవరైనా సరే అంటే మీకు అర్థమవుతుందని అనుకుంటాను. నా ఫ్రెండ్ బాధ అయితే నిజంగా ఎవరికీ చెప్పలేము ఉండలేమండి. బయటికి భర్త ఉన్నారు కానీ భర్త లేరు. సొసైటీలో గౌరవం ఉంది కానీ ఈయన వల్ల తగ్గుతూ వస్తుంది. ఏ ఫంక్షన్కి ఆవిడ్ని పిలవరు, ఒకవేళ పిలిచినా కూడా ఈయన వెళ్ళనివ్వరు. అంటే ఒక బయటికి వెళ్ళాలి ఒక అమ్మాయి అంటే ఆ భర్త నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను, నేను ఉంటాను, నీకేం పర్వాలేదు, లేకపోతే నేను వస్తాను అన్నట్లుగా ఉండాలి. కానీ అసలు ఉలక్కుండా పలక్కుండా అయిపోయి వెళ్ళకపోవడానికి కారణాలు చెప్తారు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఎందుకు, తర్వాత వెళ్దు కానీ, ఇప్పుడు ఎలా అవుతుంది, అప్పుడు ఎలా అవుతుంది. కానీ వాళ్ళు మాత్రం ప్రతి ఫంక్షన్కి, ప్రతి ఏమంటారు, ప్రతీదానికి ఈవెన్ దేనితో కబురు పెడతా అంటారు, కాకితో కబురు పెట్టినా కూడా పారిపోతారండి. కానీ మరి భార్య, పిల్లలు ఎక్కడ ఉంటున్నారో, ఏం తింటున్నారో, ఏం చేస్తున్నారో, వాళ్ళకి అసలు ఎవరైనా పిలుస్తున్నారో లేదా పిలిస్తే మనం కూడా వెళ్ళాలి అన్న మినిమం కామన్ సెన్స్ ఎందుకు ఉండదో నాకు అర్థం అవ్వట్లేదండి. ఈ వీడియో నా ఫ్రెండ్ కూడా చూస్తూ ఉంటుంది కదండి, పాపం తను ఎంత బాధపడుతుందో. మనందరం కూడా తన లైఫ్ బాగుండాలని తప్పకుండా భగవంతుడిని కోరుకోవాలని మీరందరూ కోరుకుంటారని నేను ఆశిస్తూ ఈ స్టోరీ చెప్పానండి. ఎందుకంటే ప్రేయర్ ఫలిస్తుందండి. ఎప్పుడైనా సరే పెద్ద పెద్ద కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారండి. మనకు తెలిసిన వాళ్ళ కోసమే కాదు, తెలియని వాళ్ళ కోసమైనా సరే మనం ప్రార్థన చేశామనుకోండి, అది ఫలిస్తుంది. భగవంతుడు తప్పకుండా హెల్ప్ చేస్తాడండి. సో మీ అందరూ కూడా నా ఫ్రెండ్ లైఫ్ చాలా బాగుండాలని, వాళ్ళ భర్తతో తను క్షేమంగా, హ్యాపీగా, సంతోషంగా, పిల్ల పాపలతో చక్కగా ఉండాలని, తను అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని నా తరపున మీ అందరూ కూడా కోరుకోవాలని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నానండి. ఇవాళకైతే ఇదే వీడియో అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. టేక్ కేర్. బాయ్ అండి.